అమ్మా ఒక్కసారి అమ్మా మాట్లాడిది గానీ ఒక్క నిమిషం కూర్చోవా థాంక్స్ అమ్మా అమ్మా నువ్వు తల్లి మాట్లాడమ్మా నువ్వు చెప్ప మాడగమ్మా నమస్కారం మేడం నా పేరు సుధా మీ తండ్రి గారు ముఖ్యమంత్రి మీ భర్త గారు ముఖ్యమంత్రి మీ కొడుకు మంత్రి ఆంధ్రప్రదేశ్లోని ఎవరికి సాధ్యం కాదు మీకు సాధ్యమైంది అంతటి గొప్ప స్థాయిని చూసిన మీరు ఇప్పుడు రాబోయే కష్టకాలంలో ఎదుర్కోబోతున్నారు మేడం మా తండ్రి గారి నుంచి పౌరుషం అనేది కొంచెం ఉంది నాకు చంద్రబాబు నాయుడు గారి పెళ్ళైన తర్వాత ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది క్రమశిక్షణ ఓర్పు అనేది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను సో రెండు కలిసి నన్ను ముందుకు తీసుకెళ్తాంది అదే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంది అమ్మా నెక్స్ట్ పేరు చెప్పమ్మా ప్రవీణ తిరుపతి నుంచి అండి మేడం చెప్పమ్మా అడగమ్మా అమ్మనది కొంతమంది అరెస్ట్ అయినప్పుడు నలుగు వాళ్ళ ఇంట్లో నలుగురు తప్ప ఊర్లో ఒక 10 మంది తప్ప ఎవరు బయటకు వచ్చి ఇలా న్యాయం కావాలని అడిగినలేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దేశ విదేశాల్లో ఉన్న 70 దేశాల నుంచి తెలుగు వాళ్ళు భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళు ఐటీ ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ రోడ్డుకి మాకు న్యాయం కావాలి నిజం గెలవాలి అని చెప్పి కోరుతున్నారు ఇది మీరు ఎలా చూస్తారు మేడం ఇది వాళ్ళు మర్చిపోలేంది చంద్రబాబు గారు చేసిన కష్టం వాళ్ళు మర్చిపోలేదు వాళ్ళ జీవితంలో జ్యోతి వెలిగించారు ఆయన వాళ్ళ కుటుంబంలో సంతోషం తీసుకొచ్చారు ఆయన అట్లాంటి మనిషిని వాళ్ళు మర్చిపోలేదు ఆయన్ని ముందు కూడా ఆయన్ని నమ్ముతారు అందుకే వాళ్ళు ప్రజలు గాని మహిళా శక్తి గాని ముందుకొచ్చి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి పోరాడుతున్నారు న్యాయం కోసం ఏనాడు రాని స్త్రీలు కూడా బయటికి వచ్చారు పోలీస్ వ్యవస్థ ఒక చాటి స్త్రీ అని కూడా చూడకుండా లాక్కెళ్ళి రోడ్ల మీద లాగి వ్యాన్లో వేసినా కూడా వాళ్ళు ఆగలేదు ఇప్పటికి కూడా వారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్ముతున్నారు గనుక వాళ్ళు ఇప్పుడు కూడా పోరాడుతున్నారు అది ఆయన మీద ఉండే నమ్మకంతో వాళ్ళందరూ బయటికి వచ్చి పోరాడుతున్నారు ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను మొన్న చంద్రబాబు నాయుడు గారు దసరా శుభాకాంక్షలని ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆయన ప్రజలకి ఆయన తెలుగుదేశం బిడ్డలకి శుభాకాంక్షలు చెప్పడానికి ఈ ప్రభుత్వానికి ఇంకేం వేరే ఏం పని లేదనుకుంటాను దాని మీద ఎంక్వైరీ నవ్వుతారండి ఎవరైనా ఇంటే ఒక ఉత్తరం మీద ఎంక్వైరీ అండి ప్రభుత్వం ఎంత వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఆ టైం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాలి అసలే మనకి ఈ సంవత్సరం వర్షాలు కూడా లేవు కరెంట్ ఎట్లా ఇవ్వాలి ప్రజలకి రైతన్నకి